అందరికీ నమస్కారం అండి. మొదటిది ఎముకల్ని బలంగా చేస్తుంది, రెండవది డయాబెటిస్ ని కంట్రోల్లో ఉంచుతుంది, నీరసాన్ని మీ దరికి చేరనివ్వదు, అలాగే వీర్యవృద్ధి పెరుగుతుంది. మరి ఇన్ని లాభాలున్న ఈ రాగి అంబల్ని ఎలా చేసుకోవాలో ఈ బామ్మ చిట్కాలో చూద్దామా. ముందుగా కావాల్సిన పదార్థాలు రాగి పిండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వాటరు, మజ్జిగ, సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు రాగి పిండిని వాటర్లో పోసి కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద వాటర్లో పోయాలండి. ఉండలుండలు కట్టకుండా కలుపుతూ ఉండాలండి. ఆరు నిమిషాల నుంచి 7 నిమిషాల వరకు ఉడికితే చాలండి. చూసారా, ఇప్పుడు ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా రెడీ చేసుకుందాం. ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకుందాం. కొద్దిగా కరివేపాకును కూడా రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌన్ తీసుకుందామండి. ఇప్పుడు దీనిలో 2 కప్పులు మజ్జిగ వేసుకుందాం. అలాగే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఈ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. అలాగే సరిపడంత సాల్ట్ కూడా వేసుకుందాం. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి రాగి జావా, దాన్ని ఇప్పుడు ఈ బౌన్లో పోసేసుకుందాం. బాగా కలపాలండి. చూసారా, బాగా కలిసిపోయింది. దీన్నేనండి రాగి అంబలి అంటారు. దీన్ని ఇప్పుడు మీరు భోజనానికి బదులు తీసుకోవాలండి. ఇలా భోజనానికి బదులు మీరు తీసుకున్నారంటే మీ ఎముకలు గట్టిపడతాయి, మీ నీరసము తగ్గిపోతుంది, మీ వీర్యవృద్ధిని కూడా పెంచుతుంది, డయాబెటీస్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. చూసారా, రాగి అంబలతో ఎన్ని లాభాలు ఉన్నాయో.